పడ్డానని ఇప్పుడు ఆలోచిస్తున్నావు కదూ. ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువని మర్చిపోకు. ఏమైనా ఒక మగవాడి ముందు తలవంచక తప్పదని నువ్వు మర్చిపోవద్దు. నీ పరిధిలో నువ్వు ఉంటేనే నీకు చాలా మంచిది. ఆడవాళ్ళని అంత తక్కువగా అంచనా వేయకో. ధైర్యం ఉంటే యుద్ధం చేయి. యుద్ధానికి సిద్ధం కా. బయటికి రా, ఎందు మరి దాక్కుంటున్నావు? నువ్వు ఇంత పిరికి వాడవని నేను ఊహించలేదు. ఇది ఆడుకునే ఆట కాదు యుద్ధం. ఇందులో కూడా నిజాయితీ ఉండాలి. ఇలా చూడు, నీ చావు నువ్వే కోరుకోవద్దు. అనవసరంగా నా చేతిలో చచ్చిపోతావు. నీ మాట వింటాను. ముందు నీ కత్తిని తీయి. నిన్ను ఒక సాధారణ అమ్మాయిలాగా చూస్తున్నాను, కానీ నీ తలలో పొగరెక్కువే. నేను ఒక అమ్మాయిని, కానీ యుద్ధం చేయడానికి పుట్టిన దాన్ని. అయినా కూడా నువ్వు సాధారణ మహిళవే. నీకు మిగతా వారికి చాలా తేడా ఉంది. నువ్వు ఒక రాణిగా మారిపోవాలి. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది, కానీ ఒక ఆడపిల్లగా నేను ఎలాంటి సంతోషాన్ని పొందకూడదా? నువ్వు రాణిగా మారాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్ని నువ్వు వదలాల్సి వస్తుంది. నాకు గురువైతే అయి ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించి చేయండి. మీరు ఎప్పుడూ ఈ యువరాణి చెప్పినట్టే నడుచుకోవాలి, అర్థమైందా? నన్ను ఎప్పటికీ అమ్మాయిలా చూడలేరా? లేదు, ఒక పోరాట యోధురాలుగానే చూస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఒక మహారాణిలా కూడా. చాలా లేట్ అవుతుంది, వెంటనే వెళ్ళి నాన్నని చూడాలి. మన కోపాన్ని శత్రువుల దగ్గరే చూపించాలి, స్నేహితుల దగ్గర చూపించకూడదు. అర్థమైందా? మంచి స్నేహితులుగా ఉండాలి. హే, తిన్నగా వెళ్తాం తెలీదా నీకు? ఇంకొంచెం ఎక్కువ డబ్బు ఉంటే నీకు మంచి కత్తి దొరుకుతుంది. అబ్బాయి పట్టుకోండి, వదిలిపెట్టకండి, పట్టుకోండి. పరిగెత్త బాగు, చెప్పాడు మీకే, ఎవరైనా పట్టుకోండి. నా పర్సన్ దొంగిలించావు కదా? మొదట నీ పర్సన్ నేను దొంగలించలేదు. ఇంకో విషయం, నేను ఒక అమ్మాయిని. నేను ఒక అమ్మాయిని అన్న విషయం నీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటా.
ఇలాగే ఉంటే పర్సు దొంగతనం చేసిన వాడిని కనిపెట్టలేవు. కానీ దొంగలించిందెవరో నాకు తెలుసు. చెప్పు, లేదంటే నువ్వు చాలా బాధపడతావు. నిజాన్ని దాచడం కూడా పెద్ద తప్పు. నా పేరు సలాండి. నేనొక దొంగని కాను, అబద్ధాలు కూడా చెప్పను. నేను నీకు సాయం చేద్దామని అనుకున్నాను. మర్యాదగా నిజం చెప్పు, నా పర్సు ఎవరు దొంగలించారు? ఇదిగో ఈమె. నా దగ్గర వెతికితే మీ పర్సు మీకు ఎప్పటికీ దొరకదు, కానీ తన దగ్గర వెతికితే మీ పర్సు తప్పకుండా మీకు దొరుకుతుంది. మీరెవరని ఇతనికి తెలీదు. దయచేసి ఇతన్ని క్షమించండి యువరాణి. అన్నిటినీ నేను చూసుకుంటాను. ఇదిగోండి మీ పర్స్. దీనికి మీరు నన్ను శిక్షించబోతున్నారా? కానీ దొంగిలించింది తనే కదూ, నా పర్సన్ దొంగిలించి మీకిచ్చింది. తను ఏ తప్పు చెయ్యలేదు. కానీ నా పర్సు దొంగిలించింది తనే, తనకి శిక్ష విధించాలి. మీలో కోపం కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇంతసేపు డబ్బు కనపడక కోపడ్డారు, ఇప్పుడు మీ డబ్బు మీ చేతికొచ్చిందిగా, దీంతో ఈ సమస్య వదిలేస్తే మంచిది. కానీ ఇందుకు నేను ఒప్పుకోను. అన్నీ నేనే చెప్తాను. ఇక్కడ ఏది ఎలా చేయాలో నాకే తెలుసు. తను రెడీగా ఉందా తారక్? రాజ్యానికి రావటానికి ఎవరో సిద్ధంగా లేరు. తను నన్ను మోసం చేయదు కదా. తన మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. ఖచ్చితంగా తనే ఈ పని చేయగలదు. మీరనుకున్నది తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు చేయగలరు. అలా జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఆమె మీ కూతురు. మీ శక్తిని ఆమె పొందింది. నీ చూపు చాలా ధైర్యంగా ఉండాలి అరియానా. నువ్వు దేనికి దిగులు పడకూడదు. అందరికీ ఆయుష్ ముగిసిపోతుంది. అది రాజైనా సరే, సాధారణమైన మానవుడైనా సరే. ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. నేను అవసాన కాలానికి సమీపించాను. మరణం నా కోసం ఎదురు చూస్తోంది. ఏ క్షణంలోనైనా నేను వెళ్ళిపోతాను. నీతో నేను ఎన్నో విషయాలు చెప్పాలి, నువ్వు కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. కానీ సమయం తక్కువగా ఉంది. దేనైనా పైకి చెప్పండి నాన్న. మన దేశం మీదకి ఎన్నో శత్రుదేశాలు సైన్యంతో దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. మన పారంపర్య ఖడ్గం కనిపించట్లేదు. మన దేశ బలం, మన వంశ కీర్తి అన్నీ కూడా ఆ ఖడ్గమే. అది పోయిన దగ్గర నుంచి మనకు చెడ్డకాలం దాపరించింది. ఆ ఖడ్గాన్ని సంపాదించటానికి మన శత్రువు ఎదురు చూస్తున్నాడు. ఇంతవరకు ఏ సమాచారం లేదు. అది ఎవరని మీరు చెప్పగలరా? జాంటోస్, ద డార్క్ కింగ్, లార్డ్ ఆఫ్ డెరెన్స్. అతని వల్లే ప్రమాదం రావచ్చు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. తన పేరు జురాయా. తనొక అమానుష్యమైన అమ్మాయి, పిచ్చిదని కూడా చెప్పొచ్చు. నా దిగులు ఆమె గురించి మాత్రమే కాదు. ఏండో రాణి, ఆ జాంటోస్ ఎలాగైనా చేజిక్కించుకుని దాన్ని పరిపాలించాలని ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకు వాళ్ళ నాన్న కూడా ఎంతో సాయం చేస్తున్నాడు. మీరు దిగులు పడకండి నాన్న. వంశ పారంపర్య కత్తి నేను కనిపెడతాను. ఎండో రాణి ఎవరి చేతిలోకి వెళ్లకుండా నేను కాపాడుతాను. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కానీ ఒక విధంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయమని నువ్వు మర్చిపోవద్దు. మనం బతికితే విజయంతోనే బతకాలి, లేదా వీరమరణం పొందాలి.
అన్నీ సిద్ధంగానే ఉన్నాయి లార్డ్స్. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం. నా చెల్లెలు ఎప్పుడు వెళ్ళమని చెబితే నేను అప్పుడు వెళితే విజయాన్ని నేను చాలా సులభంగా వరించగలుగుతాను. వాళ్ల పిలుపు కోసం మనం ఎదురు చూడవచ్చు. నేను కాదని చెప్పటం లేదు, కానీ మన దగ్గర ఆయుధాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇంకొక్క మాట మాట్లాడినా శరీరంలో ప్రాణం ఉండదు. నేను మీ మర్యాద తగ్గించి ఏమీ మాట్లాడడం లేదు. ఏదైనా తొందరగా చేస్తే మంచిది, లేదంటే ఆపద మంచుకొస్తుందని చెప్తున్నాను. మన ఆలోచన తరాక తెలిస్తే తర్వాత. తరాక వాళ్ళ రాజ్యంలాగా వాడు ఎందుకు పనికిరాడు? వాడంటే నాకు అస్సలు భయం లేదు. నా గూఢచారి వచ్చేశాడు, ఖచ్చితంగా మంచి సమాచారమే తెచ్చుంటాడు. నేను మీకు విశ్వాసపాత్రుడే మహాప్రభు. నాకు తెలియకుండా ఇలాంటి గూఢచారిని ఎప్పుడు పనిలో పెట్టావు? అన్ని రహస్యాలు నీతో చెప్పడం కుదరదు జోరాయా, నీలాగే కదా నేను ఉండగలను. ఏమిటి సమాచారం? ఇప్పుడు మహారాజు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ప్రభు. మంచి విషయం, నిజంగానే చాలా గొప్ప సమాచారాన్ని సేకరించావు. అయితే మనం వాళ్ళ మీద దాడి చేస్తున్న విషయంలో వాళ్లకు ఏ అనుమానం లేదు కదూ? ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి అనుమానం రాలేదు ప్రభు. ఇదే నేను ఆశించింది. తైషాన్, నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నీ రాజ్యాన్ని రాజుని కూడా నువ్వు మోసం చేస్తున్నావు. నీ మాటలు నేనెందుకు వినాలి? నువ్వు కూడా నాకు ద్రోహం చేస్తే? లేదు లేదు, సూర్యోదయం లోపల మనం వాళ్ళ స్థానానికి చేరుకోవాలి. నన్నేమి చెయ్యొద్దు. వీడి తలను నరికి ఊరి పొలిమేరలో పారేయండి. నా కోసం తీసుకొచ్చిన సమాచారానికి ఇది నేనిచ్చే బహుమానం. ఇంకొంచెం దూరం వెళ్ళని. మరణ భయం అనేది చాలా ముఖ్యమైనది. వాడు కాసేపు అనుభవించనివ్వు. చంపే. చాలా మంచి ఆయన, మంచి రాజుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికీ ఎవరూ ఈయన్ని మర్చిపోలేరు. నన్ను ప్రేమగా చూసుకునే నాన్న ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను. మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఈ రాజ్యం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ప్రాణం వదిలి వెళ్ళిపోయినా ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆయన కోరుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటే అదే ఆయనకి సంతృప్తి. ఆయన చెప్పిన విషయాలన్నీ నువ్వు జ్ఞాపకం ఉంచుకుని నడుచుకోవాలి. అదే నువ్వు మీ నాన్నకిచ్చే గొప్ప నివాళి.
ఆ బాధ్యతని ఎవరు తీసుకుంటారు? ఎవరో చెప్పండి. నేను స్వీకరిస్తాను మై లార్డ్. ఏ అర్హతతో నువ్వు చెప్తున్నావు? ఇది నేను జన్మించిన ఊరు మై లార్డ్. ఇక్కడ జన్మించినంత మాత్రాన నువ్వు యువరానివి కాలేవు. నేను పద్ధతిగా క్రమశిక్షణతో ఉంటాను. క్రమశిక్షణ మాత్రం ఉంటే నీకు సరిపోదు. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పుడూ సత్యాన్నే పాటిస్తాను. ఈ రాజ్యం నాకు ప్రాణం. మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆయన మార్గంలోనే నేను నడుచుకుంటాను. ఇప్పుడు నువ్వు యువరాణి వారియానా? నువ్వు కిరీటాన్ని పెట్టుకోవచ్చు, ఆ బాధ్యత నీ చేతిలో ఉంది. ఇప్పుడు రాజు మరణించారు, యువరాణికి జిందాబాద్. హర్యానా ఇది నీ చేతికిస్తున్నాను. నువ్వు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాలి. యువరాణిని తప్ప మిగిలిన అందరినీ చంపండి. యువరాణి నాకు ప్రాణాలతో కావాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు హర్యానా. తిరిగి తల్లని ఇక్కడి నుంచి పారిపోమంటున్నారా? నువ్వు ప్రాణాలతో ఉండాలనేది చెప్తున్నాను. నాతో రా, అదే అందరికీ మంచిది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు రాజు కూడా ఇక్కడికే వచ్చి తలదాచుకుంటారు. ఒక్కొక్క రాజ్యానికి ఇటువంటి రహస్య ప్రదేశం ఉంటుంది. ఇలాంటి చోటు ఉన్నట్టే నాకు తెలీదు. అది రాజుకు ఉండాల్సిందే, ఎందుకంటే వాడి సొంత వాళ్ళు కూడా తెలీదు. సరే రా, వెళ్దాం. నాతో పాటు రా యువరాణి. ఎలాంటి విషయాన్ని కూడా నువ్వు నాకు వివరంగా చెప్పడం లేదు. అన్నిటికీ ఒక సమయం అనేది ఉంటుంది, అప్పుడు నేను తప్పకుండా వివరంగా చెప్తాను. నేను యువరాణిని, అన్నీ తెలుసుకునే అధికారం నాకు ఉంది. అయితే సరే, నువ్వు చెప్పిన దానికి నేను అంగీకరిస్తాను. ఇప్పుడు మన పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇది కష్ట సమయం, ఎన్నో సమస్యలు ఉన్న కాలం. ఇది దుష్టశక్తులు పైచేయి ఉండే కాలం. దైవశక్తి రావటానికి ఇది సరైన కాలం.
ఈ ఎండోరా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ ఈ శాండ్రోజా ఉన్నంత వరకు అలా జరుగుతుందని అనుకోవడం లేదు. అతన్ని ఎదిరించాలంటే నీకు సహాయం కావాలి. అందుకు నేనేం చెయ్యాలి? ఇనుము రాయి ఒకటిగా చేస్తేనే ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది. నాకు అర్థమయ్యేలా చెప్పు. గుహ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం, అందులో ఎండోరాకు సంబంధించిన రహస్యాలు కూడా ఉన్నాయి. అది మన రాజ్యానికి సంబంధించిన కత్తి, ఆ శక్తి, అదే మన ఆత్మ, అదే మన రాజ్యాంగం. అందుకు సరైన దారిని నేను ఎలా కనిపెట్టాలి? ఏ కారణం చేతనైనా మన ఇద్దరము విడిపోతే నీ పైనానికి ఇది సహాయంగా ఉంటుంది. రాళ్ళని అనుసరిస్తూ రోమాన్కి వెళ్ళాలి. ఆకాశమే మీకు దారిని చూపిస్తుంది. ఆకాశం నుండి శక్తి, భూమి నుండి నిప్పు, ఆ తర్వాతే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడు మనకు ఎక్కువ సమయం కూడా లేదు. ముందు మనం వెంటనే ఆ గోకు చేరుకోవాలి. అప్పుడన్నీ వివరంగా చెప్తాను. మీరింకా కొంచెం త్వరగా బయలుదేరుంటే బాగుండేది. వాళ్ళని పట్టుకోండి. చేతుల్లో మీరు కూడా ఇరుక్కున్నారని నాకు అనిపిస్తోంది. ఏం తప్పు చేసి ఇక్కడికి వచ్చారు? ఇక్కడున్న లార్డ్కి మీకు ఏమైనా గొడవ? నాకు అర్థం కాలేదు. సరే, ఏం తప్పు చేశారో చెప్పండి. లార్డ్ శాండోస్. శాండోసా? ఏమంటున్నారు? ఏమిటి, యువరాణితో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు? యువరాణా? అరియానా తనే ఎండోరా యొక్క కొత్త యువరాణి. మహారాజు చనిపోయాడు, ఇప్పుడు తనే యువరాణిగా పదవి చేపట్టింది. యువరాణి చాలా అందంగా ఉంది. అయినా నీకు చాలా కోపం ఎక్కువే యువరాణి. నీ కళ్ళతోనే నన్ను వేటాడేలా ఉన్నావే. నువ్వు చాలా నీచుడవని తెలుసుకున్నాను. నువ్వనుకునేది ఏదీ జరగదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అలాంటి పరిస్థితి వస్తే నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. అంతేగాని దీన్ని ఒప్పుకోను. ఆవేశపడకు. ఇలా చెబితే ఎలా? నువ్వు పెళ్లికి అంగీకరించకపోతే నేను నీకు ప్రతిక్షణం ప్రమాదం చూపిస్తాను. అది చాలా నరకప్రాయంగా ఉంటుంది. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఇలా ఎప్పటికీ జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఖచ్చితంగా నువ్వు నాకు భార్య అవుతావు, అందులో ఏ మార్పు లేదు. అలా జరగకపోయినట్టయితే నీ
ప్రజలందరూ చేస్తారు. ముందు నీతో నా పెళ్లి, ఆ తరువాత ఎండోరా రాజ్యం నా సొంతమవుతుంది. ఆ తరువాత నువ్వు నేను కలిసి ఎండోరాను పరిపాలిద్దాం. భలే మజాగా ఉంటుంది, నువ్వే ఆలోచించి చూడు. అమ్మయ్య, మీ గొడవల్లో వాడు నన్ను మర్చిపోయాడు. వీడు నీకు ఇంతకు ముందే తెలుసా? కొన్ని రోజులకి ముందు నాకు వాడికి చిన్న సమస్య ఉండేది. ఏమంటున్నావు సమస్య? వాడి చెల్లెలి ముచ్చాలని దొంగతనం చేసేసాను. అంతేనా? నేను ఏదో అనుకుని భయపడిపోయాను. వాడు నేను పెళ్లి చేసుకోమంటున్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సరే గాని ఇప్పుడేం చేయబోతున్నారు? ఒక మంచి సందర్భం కోసం నేను ఎదురు చూస్తున్నాను. తప్పించుకోడానికా? వాణ్ణి చంపడం కోసం. నన్ను వాళ్ళు చంపడానికి ముందు మీరు ఆ పని చేస్తే చాలా బాగుంటుంది. నాకు కూడా బతకాలని ఎంతో ఆశగా ఉంది. వీడి చేతుల్లో నేను చావకూడదు. వాణ్ణి నిజంగా మీరు చంపారంటే సంతోషించే వాళ్లలో నేనే మొదటిదాన్ని. వాడి చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంటుంది. అలాగా? తప్పకుండా జరగాలి. మీరొక యువరాణి కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించండి. త్వరగా, లార్డ్ శాంటోస్ ఎదురు చూస్తున్నారు. మీరు ఏం నిర్ణయం తీసుకున్నారని లార్డ్ శాంటోస్ అడిగి రమ్మన్నారు. పెళ్లికి నేను ఒప్పుకున్నానని మీ లార్డ్తో చెప్పండి. శాంటోస్, ఏమిటి? తనని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను ఏం చెయ్యాలో చెప్పడానికి నువ్వెవరు? నువ్వు కేవలం నా చెల్లెలివి మాత్రమే. నేను లార్డ్ నన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఇది చెప్పే హక్కు నాకుంది. నేనేం చెప్పినా అది నీ మంచికే అన్న విషయం ఎందుకని నీకు అర్థం కావట్లేదు. దాని దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల చాలా ప్రమాదం. పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని నిన్ను చంపినా చంపేస్తుంది. దాన్ని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అందరికంటే నాకు చాలా ఎక్కువగానే శక్తి ఉంది. ఇంకా నాకు ఎక్కువ శక్తి కావాలంటే ఆ యువరాణిని నేను పెళ్లి చేసుకుని తీరాలి. అర్థమయ్యిందా? ఇంకా చెప్పాలా? కానీ అది మాత్రం ఒప్పుకోదు. నేను తనని ఒప్పిస్తాను. తర్వాత ఏం చేస్తావు? ఆ తరువాత తను నాకు బానిసవుతుంది. నాకు నా రాజ్యం దక్కుతుంది. ఎండోరా రహస్యాలన్నీ నాకు తెలుస్తాయి. తనని పెళ్లి చేసుకుంటే నేను ఆ రాజ్యానికి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే రాజునవుతాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నీ అన్నయ్య గొప్ప స్థితికి రావడం నీకు నచ్చలేదా? కానీ నువ్వు దీనికోసం ఆస్తుపడి ప్రాణాలు కోల్పోతావేమోని భయంగా ఉంది. ఒక్కోసారి అనుకున్నది జరగదు. అందులోనూ నువ్వు దాన్ని పెట్టుకుని సాధించలేవు. ఒక్కొక్కసారి నీ పథకాలన్నీ తల్లకిందులుగా అయిపోయే అవకాశం ఉంది. తర్వాత నీ ఇష్టం. నువ్వు నన్ను భయపెడుతున్నావా? లేదు, భయపెట్టట్లేదు. నీ మీదన్న ప్రేమ వల్ల ఈ మాట చెప్తున్నా. నాకు అనిపించింది చెప్తున్నాను. నీ అంతాన్ని నువ్వే వెతుక్కోవద్దు. నీ వల్ల నేను అంతమవుతాను, మన లక్ష్యాలు అయిపోతాయి. ఇప్పుడే దాన్ని చంపే ఈరోజు రాత్రే. నీకింకా చాలా సమయం ఉంది, లేకపోతే నువ్వు చావాల్సి వస్తుంది.
నీ మాటలతో నన్ను పిరికివాణ్ణి చేస్తున్నా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూడ్డానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేనొక యువరాణిని. నువ్వు ఒక యువరాణి వై ఉండొచ్చు, కానీ ఎప్పుడు నువ్వు మాకు బానిసవి. ప్రశాంతత అంటే ఏంటని మా అన్నయ్యకి ఏమాత్రం తెలీదు. అందుకని నీపైన కొంచెం కూడా దయ చూపడు. వాడు అడిగింది ఇచ్చినట్టయితే కొన్ని రోజులైనా నువ్వు ప్రాణాలతో ఉండొచ్చు, లేదంటే ఇప్పుడే. నా అన్నయ్యకి కోపం వస్తే ఏం చేస్తాడో నీకు తెలుసా? మొండికేస్తాడు. నీ పెళ్లి కోసం గంటలు మోగుతున్నాయి, ఇంకాసేపే ఉంది. కావాలంటే మనసు మార్చుకో, దీన్ని తీసుకెళ్ళండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు కట్టుకోబోయే భర్త చెల్లెల్ని నేను, నాకు కూడా నువ్వు మర్యాద ఇవ్వాలి. ఒక యువరాణిగా ఉండే అర్హత నాకు కూడా ఉంది, అది ఒప్పుకుంటున్నావా? నువ్వు వెళ్ళచ్చు. యువరాణికి తోడుగా ఉన్నది నువ్వే కదా. నా ప్రాణం పోయే వరకు నేను ఎప్పుడు యువరాణికి తోడుగా ఉంటూనే ఉంటాను. అది నీ నిర్ణయం కావచ్చు తారాక్. యువరాణి నువ్వు తప్పించాలని చూస్తే ఆ తరువాత నీ తలే కాదు యువరాణి తల కూడా నేల మీద పొర్లుతాయి. వివాహం, నాకు యువరాణికి వివాహం జరగబోతోంది. హర్యానా ఎక్కడ? త్వరగా తనని ఇక్కడికి తీసుకురండి. అలాంటి అవసరమే లేదు, నేనే వచ్చాను.
నా వివాహం జరిపిస్తారా? నమ్మకాన్ని వదులుకోవద్దు అరియానా. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు తారాక్. మా వివాహాన్ని త్వరగా జరిపించు. ఆ దేవుని ఆశీర్వాదంతోనే ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్ళికొడుకు ఉన్నాడు. ఇతని పేరు శాంటోస్ లార్డ్ ఆఫ్ డారెన్. ఈమె అరియానా, ఎండోరా రాజ్యానికి యువరాణి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటానికే ఇక్కడికి వచ్చారు. ఇలా చూడండి శాంటోస్, ఈ పెళ్లి కూతుర్ని నీ భార్యగా నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. అరియానా, ఈ పెళ్లి కొడుకుని నీ భర్తగా అంగీకరిస్తున్నావా? సంతోషంగా ఉండాల్సిన సమయంలో నా కత్తికి పని చెప్పద్దు సరేనా? మా అన్నయ్యని మర్యాదగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేదంటే నేనేం చేస్తానో తెలుసుగా. మళ్ళీ ఆ ప్రశ్న అడగండి. అరియానా, ఈ పెళ్లి కొడుకుని నువ్వు భర్తగా చేసుకోవటానికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా? ఒప్పుకుంటున్నాను. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అలా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇక్కడ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి విషయంగా ఎవరికైనా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అవును, ఈ పెళ్లి జరగకూడదు, నాకు అభ్యంతరం ఉంది. అర్పిస్తానన్నావుగా? నా దేశం కోసం నా ప్రాణత్యాగం కూడా చేస్తాను. తనను వెతికి పట్టుకోండి. వాళ్ళు ఇటువైపు వెళ్ళుంటారు. మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఆయుధాలు కావాలి. మీరిద్దరూ తొందరగా వెళ్ళి పట్టుకోండి. మనకి సమయం లేదు.
నా ప్రాణాలు నువ్వు కాపాడావు కాబట్టి నీ ప్రాణాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది. నువ్వు నాతో రా. త్వరగా రండి, వెళ్దాం. తను ఎక్కడుందో కనిపెట్టారా? లేదు మైలార్డ్, ఇంకా వెతుకుతున్నాం. ఇంకా ఆమెను పట్టుకోలేకపోయాం. ఏమంటున్నావు? ఇంతమంది ఉండి తనని పట్టుకోలేకపోయారా? మీరంతా ఉన్నా కూడా తను తప్పించుకుంది. తను చాలా తెలివైంది. ఇంకొంచెం సేపు ఉంటే తనకి నాకు పెళ్లి జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నన్ను మోసం చేసి తను పారిపోయింది. నన్నే చంపాలని ప్రయత్నించింది కూడా. నన్ను చూస్తుంటే మీ అందరికీ నేను పిరికివాళ్ళ కనిపిస్తున్నారు కదూ. నాకు చాలా సిగ్గుగా ఉంది. మైలార్డ్, ఆమె తప్పించుకోవడానికి రెండే రెండు దారులు ఉన్నాయి. ఆ రెండు దారులు మేము వెళ్ళి వెతికి వస్తాం. ఖచ్చితంగా నేను కనిపెడతాను. చెప్పొద్దు, చెయ్యి. ఇప్పుడు వీలు మాల్పోని. చాలాసేపు అయింది. ఏదైనా సమాచారం వచ్చిందా? లేదు. తను తప్పించుకోకుండా చూసుకోవాల్సింది. తను మళ్ళీ మనకు దక్కుతుందా? తనని వెతికి మన కుర్రాలు అన్ని చోటికి వెళ్ళున్నారు కదా. కానీ తనని పట్టుకోగలుగుతారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఈ ఊర్లో అన్ని చోట్లు తనకు బాగా తెలుసు. సరే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? తనని పట్టుకోవాలంటే తంత్రంగా ఆలోచించాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. టైషన్, టైషన్కి విడుదల కావాలి. మనకేమో యువరాణి కావాలి. మంచి ఆలోచన. టైషన్ని విడుదల చేసి యువరాణిని వెతకమని చెబుదాం. యువరాణి దొరికిన తరువాత యువరాణిని ఆ అమ్మాయిని కనిపెట్టడం నీ వల్ల అవుతుందా? అది నా పని, అంతా నేను చూసుకుంటాను. మంచిది. నీకు ఏ విద్యలు టర్గో నేర్పించాడో దీని ద్వారా నేను తెలుసుకుంటాను. నీకు సాయంగా డాక్స్ కావాలా? నాకు ఎవరి సహాయం అవసరం లేదు మైలార్డ్. అయితే బయలుదేరు. తనని కనుక నువ్వు ప్రాణాలతో తీసుకువస్తే నీకు కనకాభిషేకాన్ని చేస్తా. మీ దగ్గర నుంచి నేను ఏమీ ఎదురు చూడట్లేదు మైలార్డ్. నన్ను విడుదల చేశారంటే నాకు అదే చాలు. యువరాణితో తిరిగి వచ్చావంటే దాని గురించి మేము ఆలోచిస్తాం. ఆ ఇంకో అమ్మాయి? తనని చంపి నిశ్శబ్దంగా. అలా చూస్తే నా పరిస్థితి ఇంకా దారుణం. నిన్న నేను ఒక దొంగని, ఇవాళ్ళేమో తప్పించుకుని పారిపోయాను.
ఇందులో ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఖైదీగా లేను. నన్ను కాపాడడానికి నువ్వు వస్తావని నేను అనుకోలేదు. నువ్వు రాకపోతే నేను వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. దాంతో నా జీవితమే నాశనం అయిపోయేది. ఎక్కడికి వెళ్ళబోతున్నారు? వెళ్ళడానికి ఏమైనా చోటుందా? లేకపోతే ఇలాగే మనం పారిపోతూ ఉండాలా? నాకు ఏం అర్థం కావట్లేదు. సరేలే, ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. టారా, నాకు వస్తువునిచ్చారు. తను నేను విడిపోయేటప్పుడు అది నాకు సహాయం చేస్తుందని చెప్పారు. ఆ సమయం ఇదే అయ్యుంటుందా? అసలేంటది? అవును, అదెక్కడుంది? టారా, ఏదో గుహ గురించి నాతో చెప్పారు. అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఏం వెతుకుతున్నారు? టారాకి ఇచ్చిన వస్తువు కనిపించటం లేదు. ఇదే మీకు దారి చూపించి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. ఆకాశం నుండి శక్తి, భూమి నుండి నిప్పు, ఆ తర్వాత ఖచ్చితంగా స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది అందులో రాసుంది. ఈ మాటలన్నింటికీ అర్థమేంటి? నాకు తెలీదు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? రాళ్లని అనుసరిస్తూ రోమన్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం జరిగినా అది విధి. దీనికి రోమన్స్కి ఏంటి సంబంధం? నాకు తెలిసిందల్లా ఒకటే, రోమన్ నుంచి ఒక దారి ఈ ఫారెస్ట్కి వస్తుంది. ఎవరూ నడవని ఈ దారి తప్పితే ఏమీ లేదు. మైలురాళ్ళను అనుసరిస్తూ మనం వెళ్ళాలి. అది కూడా రోమన్ భాషలోనే ఉంటుంది. రోమన్ భాషలోనా? ఏమంటున్నారు? అవే మనకి దారి చూపిస్తాయి. ఎక్కడికి దారి చూపిస్తాయి? అది వెళ్తేనే తెలుస్తుంది. మైలురాళ్ళను అనుసరిస్తూనే మనం వెళ్ళాలి. ముందుగా మనం ప్రారంభం ఎక్కడుందో దానికి దారి వెతకాలి. దొరికిపోయారు. ఎవరి దగ్గర నుంచైనా మీరు తప్పించుకోవచ్చు, నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. నువ్వెవరు? నా పేరు టైషాన్. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకు? జాంటోస్కి అప్పగించడానికి. చేస్తారని నేను అనుకోలేదు. నేను ఒక యువరాణిని. నా దగ్గర అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయని నువ్వు మర్చిపోకు. ఆపండి! మిమ్మల్ని తీసుకురమ్మని నాతో చెప్పారు. నన్ను క్షమించండి యువరాణి. అలాగే దీన్ని చంపేమని నాతో చెప్పారు.
తన్ని వెళ్ళని, నన్నేమైనా చేసుకో. మీరు చెప్పే మాట నేను వినలేను, నేను అబద్ధాలు చెప్పలేను. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం అబద్ధం చెప్పొచ్చు, ప్రాణం విలువ నీకు కూడా తెలిసే ఉంటుందనుకుంటున్నాను. కానీ వాళ్ళు నన్ను విడుదల చేస్తారని చెప్పారు. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు వాళ్ళు స్వేచ్ఛనివ్వరు, వాళ్ల పనికి నిన్ను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ విడుదల నాకు తప్పకుండా కావాలి. చిన్నతనం నుంచి నేను బానిసగానే ఉన్నాను. నువ్వు మనసు పెడితే దీని నుంచి బయటపడచ్చు. ఒక మోసగాడికి నువ్వు బానిసగా ఉన్నావు, అందరి జీవితాల్ని నాశనం చేసే వాళ్లకి నువ్వు ఉపయోగపడుతున్నావు. అయితే మీరు నాకు విడుదల ఇస్తారా? ఆ శక్తి నాకుంటే ఖచ్చితంగా ఇస్తాను. నా రాజ్యంలో బానిసలు లేరు, నా ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. నన్ను నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. మిమ్మల్ని నేను ఎందుకు నమ్మాలి? ఎందుకంటే నా మాటల్లో నిజం ఉంది. ప్రాణాలు పోయినా నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను. ఈ కత్తి తీయమని చెప్పండి, నాకు బాగా నొప్పెడుతోంది. ఎండోరా దేశం గురించి నేను చాలా విషయాలు విన్నాను, తెలుసుకున్నాను. మీ నాన్నగారి గురించి కూడా. మీ రాజ్యం ఎంతో బాగా ప్రజల్ని సంతోషంగా చూసుకున్నారని నాకు చాలా బాగా తెలుసు. నువ్వెందుకు నాతో యుద్ధం చేశావు? ఎందుకంటే నేను వాళ్ళకి బానిసగా ఉన్నాను. ఇంకేదైనా కారణం? ఇది తప్ప నా దగ్గర ఇంకేం కారణము లేదు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నా నుంచి నీకు ఏం కావాలి? నాకు విడుదల కావాలి. నాకు నా విడుదల ఒక్కటే చాలు. మీ దేశంలో జీవించే అధికారం నాకు కావాలి. ఆ అధికారం నా చేతిలో ఉంటే నేను ఎప్పుడూ ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నా రాజ్యమే నా చేతుల్లో లేదు. తప్పక మీ రాజ్యం మీకు దొరుకుతుంది. అంతవరకు నా విడుదల కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నాను. నేను నీకు ఖచ్చితంగా స్వేచ్ఛనిస్తాను. నువ్వు స్వేచ్ఛగా జీవించచ్చు. ఎలాగైనా పోరాడి నేను నా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి. నాకు అదే చాలనిపిస్తోంది. ఒక యువరాణి, ఒక బానిస, ఒక దొంగ, ఇది కూడా ఒక సైన్యమే. నీకు కొన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు. వాటిని నాతో చెప్తావా? చెప్తాను. రోమన్స్ ఎప్పుడూ ఈ దారిలోనే వెళ్తారు. వాళ్ళవి కొన్ని అమానుష్యమైన పనులు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అయితే ఈమె సహాయంతో మనం ఆ దారిని కనిపెట్టగలుగుతాం. తర్వాత మనం ఆ గుహ దగ్గరికి వెళ్ళొచ్చు. నాకు తోచింది నేను చెప్పాను. సరే, నాకు కొంత విశ్రాంతి కావాలి. నేను పడుకుంటాను. అవును, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. కానీ ఎవరో ఒకళ్ళు మేలుకొని ఉండాలి. లేదంటే ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు. సరే, నువ్వు మేలుకొనుండు. నీకు నిద్రొస్తే నన్ను లేపు. సరే, నిద్రపోండి. ఏదైనా కావాలంటే పిలవండి. ఇప్పుడు నువ్వే నా చిన్న యువరాణి. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. ఇప్పుడు నువ్వే నా చిన్న యువరాణి. నా కోసం నాట్యం చేస్తావా? ఇది చెయ్యి.
వచ్చింది? ఇక్కడ నాట్య ప్రదర్శన జరుగుతుంది, తిలకిస్తావా? పెళ్లి చేసుకోకుండా అది పారిపోయిందని ఈ పండగ చేసుకుంటున్నావా? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు దిగులు పడాలి? టైసన్ వెళ్ళింది కదా, ఖచ్చితంగా తీసుకువస్తుంది. మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను చూస్తుంటే నాకు కోపం వస్తోంది. నిజానికి పెళ్లి చేసుకునే అర్హతే నీకు లేదు. ఒక పెళ్లంతో బతికే యోగ్యత నీకు లేదు. రాజుగా ఉండే అర్హత అంతకన్నా లేదు. నేను నీ లార్డ్ నన్న సంగతి మర్చిపోకు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. హద్దు మీరు ప్రవర్తించకు, నన్ను ఎదిరించకు. జాగ్రత్త. ఆ తర్వాత నేను చెల్లెలను కూడా చూడను. ఏమన్నావు? నేను నీ మంచి కోసం సలహా ఇస్తున్నా. నా సలహా నీకిప్పుడు చాలా ముఖ్యం. టైషన్ అదే నీ బానిస, ఇంకా తిరిగి రాలేదు. అంటే వాళ్లతో తను కలిసి ఉండొచ్చు, లేదంటే తను మరణించుండొచ్చు. అయితే ఇప్పుడు ఏమంటావు? తను ఒక మామూలు బానిస, తన గురించి నాకు దిగుల్లేదు. నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. ఆ యువరాణిని పెళ్లి చేసుకొని ఉంటుంటే నీకంటూ ఒక భవిష్యత్తు ఉండేది, కానీ ఇప్పుడు నీకు భవిష్యత్ అంటూ ఏమీ లేదు. నీకస్సలు బుద్ధి అనేది లేదు. అరియానా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను తప్పించుకున్నప్పుడే నువ్వు మగాడివి కాదని నిరూపించేశావు. ఆ దిగులు నీకు లేదా? తనని ఎలా కనిపెట్టాలో, ఎక్కడ కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులుగా ఇలాగే మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? సమయాన్ని వృధా చేస్తున్నావు. నీ కత్తిని తీసి ఎక్కడైనా పారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఖడ్గాని ఎప్పుడు ఉపయోగించాలో నాకు తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదా? నువ్వు ఇంకా ఇక్కడి నుండి వెళ్ళలేదా? నా సంతోషానికి అడ్డు రాకు. మీరు ఎందుకని ఇప్పుడు ఏడుస్తున్నారు యువరాణి? నా రాజ్య ప్రజలను తలుచుకుంటుంటే నాకు దిగులుగా ఉంది. మా నాన్న గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏవైంది? మళ్ళీ మీకు సొంతం అవుతా యువరాణి. మనకి కాలం వస్తుంది, నమ్మకంతో ఉండండి. నమ్మకం ఉండటం వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. మా నాన్నగారు నాకు ఒక మార్గాన్ని చూపారు. నా మనసులో ఇంకా అదంతా గుర్తుంది. మీ నాన్నగారు ఎప్పుడు మీకు తోడు ఉంటారు. మీ మాటలకి నేను మర్యాద ఇస్తున్నాను. తప్పకుండా చీకటి పోయి మీ జీవితంలో వెలుతురు వస్తుంది. అవును ఎవరాణి, మా నాన్నే నిన్ను ఇక్కడికి పంపించి ఉంటారు. అలా అయితే నాకు సంతోషమే ఎవరాణి. నీతో ఒకటి చెప్పనా? ఇకపై నన్ను యువరాణి అని పిలవకు. స్నేహితులు ఇలా అస్సలు మాట్లాడుకోరు. నా పేరు అరియానా. మీరేం చెప్పినా సరే నేను వింటాను. నా మీద కోపం పోయిందా? ఇప్పుడు నాకు నీ మీద ఏ కోపమూ లేదు. ఏది ఏమైనా నీ చెల్లెల మీద నీకు చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు.
స్వర్గానికి వెళ్ళి నువ్వు రాజులాగా బతుకు. అక్కడ నీకంటూ శత్రువులు ఎవ్వరూ ఉండరు. రాజు చనిపోయాడు, ఇక అంతా ఈ యువరాణి ఇష్టమే. మై లార్డ్, వీడికి మరణశిక్ష. నేను లార్డ్ జాండర్స్ చెల్లెల్ని, తీర్పు చెప్పే హక్కు నాకుంది. ఇప్పుడు యువరాణిని నేనే, అందుకే నాకు ఈ హక్కు ఉందంటున్నా. పాపం మా అన్నయ్య ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు మా అన్నయ్యకి తోడుగా నువ్వు అక్కడికి వెళ్ళు. సేనాధిపతికి నేను చెప్పానని చెప్పు. మంచి వీరుల్ని, మంచి గుర్రాల్ని తెమ్మని చెప్పు. సైన్యాన్ని సిద్ధం కమ్మను. యువరాణిగా కిరీటం పెట్టుకోబోతున్నా, అది నా కళ్ళ ముందుంది. ఆ తరువాత నాకు నచ్చిన రాజ్యాలపైన నేను దాడి జరుపుతా, తరువాత నాకు సొంతమైపోతాయి. వీళ్ళని పూడ్చిపెట్టండి. బాగా స్నేహం అయ్యావా ఏంటి? Thank you.
రాజు చెప్పబట్టే కదా మీరు ఇలా చేస్తున్నారు. వారి చెల్లి ఆజ్ఞాపించింది. లార్డ్ జాంటోస్ ఇప్పుడు ప్రాణాలతో లేరు. వీళ్ళని పట్టుకోండి. ఎక్కడికి వెళ్తారు? పట్టుకోండి, తీసుకురండి. వెలుతురు కావాలి. మనకంత సమయం లేదు. కొంచెం నూనె కావాలి. ఈ పొడి తీసుకో. Thank you.
అక్కడంతా రసాయన పదార్థాలున్నాయి. ఈ పొడితోనే కదా మనం దీన్ని వెలిగించాం. ఇప్పుడేం చేద్దాం? మనకొక ఆనకట్ట కావాలి, దానికి ప్లేన్ చేద్దాం. దీన్ని ఉపయోగించచ్చు. నాకు సహాయం చేయండి. చూసావా, నువ్వుగానే నన్ను వెతుక్కుంటూ వచ్చేసావు. నువ్విక్కడ ఇక్కడికి రావడానికి దారి వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు పారేసింది నాకు దొరికింది. సూర్యుడు వెలుతురు మొత్తం అంతా ఇక్కడ ఉన్నట్టుగా నాకిప్పుడు అనిపిస్తోంది. మీ కుటుంబ ఖడ్గం ఇక్కడుంది. మీరు వెతుక్కుంటూ వచ్చిన రహస్యం కూడా ఇక్కడే ఉంది. ఇది మా రాజ్యానికి సొంతమైంది, కానీ ఇప్పుడు నాకు సొంతం. ఈ ఖడ్గం ఇక్కడుంటుందని నేను అనుకోలేదు, ఇప్పటికి దొరికింది. ఈ రహస్యం గురించి తెలుసుకుని ఖడ్గాన్ని తీసింది నేనే. వీళ్ల సహాయంతో నువ్వు వచ్చావా? వీళ్ళందరూ నా బానిసలే కదా, నేనేం చెప్పినా చేస్తారు. దీంతో నువ్వేం చేయగలవు? నేను యువరాణినవుతాను. నీ ప్రాణాన్ని, నీతో ఉన్న ఆ అమ్మాయి ప్రాణాన్ని నా విజయానికి బలిగా ఇవ్వబోతున్నాను. నువ్వు మమ్మల్ని అంతం చెయ్యలేవు. రోమన్ భాష చదవడం నీకు తెలుసా? కొంచెం తెలుసు. నువ్విది చదవగలవా? ఒక్కరికే అది సొంతం. అంటే అది నీకు సొంతమని కలలు కంటున్నావా? ఇండోరా మొత్తం నాకు మాత్రమే సొంతం. అది ఎప్పటికీ జరగదు. అది నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే నీ ప్రాణాలే నీకు సొంతం కాదు. ఆ ఖడ్గాన్ని తీసివ్వు, లేకపోతే నా బానిసలు నీతో ఉన్నదాన్ని చంపేస్తారు. తీసిస్తావా లేకపోతే చంపేమని చెప్పనా? నీకు కాలం దగ్గర పడుతుంది. ఒక అద్భుతమైన నిధి ఇప్పుడే దొరికింది. ఈ చోటు మొత్తంలోనూ ఇంకా ఎన్నో నిధులు దొరుకుతాయి. ఎంతో బంగారం, ఎన్నో వజ్రాలు దొరుకుతాయి. ఆ తరువాత ఎప్పటికీ నేనే యువరాణి, నిరంతరమైన యువరాణి, మొత్తం నా రాజ్యం.
ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. త్వరగా వెళ్ళు. చావుకి భయపడుతూనే ఉంటావు కదూ? నేను బతకాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నా జీవితంలో ఏ సంతోషాన్ని చూడలేదు. అందుకే మరణం అంటే నాకు ఈ భయం. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇందాక జురాయా ఏదో చెప్పు. దేన్ని పోగొట్టుకున్నావో అది మనకిప్పుడు దొరికింది. తననుకున్నట్టుగా బంగారు వజ్రాలు కాదు, మన ఎండోరా యొక్క అద్భుతమైన కత్తి. ఇది మా రాజ్యానికి పారంపర్య సొత్తు. అంతేకాకుండా ఇంకొక రహస్యం కూడా ఇక్కడ ఉన్నట్టుంది. అదేంటో మీకు తెలుసా? పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని గురించి చెప్పేది. అది తెలియకపోతే ఎండోరాకి స్వేచ్ఛ ఉండదు. అందులోనే ఏదో రాసి ఉండి ఉండాలి. అటు చూడు. ఏం చేద్దాం? మీ ఇష్టం. మీరేం చెప్పినా నేను వింటాను యువరాణి. నేను నిన్ను శాసించడం లేదు. నీతో స్నేహమే నాకు కావాలి. అది ఎప్పుడు ఉంటుంది? నేను అదృష్టవంతురాలిని. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మనం నీళ్లలోకి మునిగిపోదాం. నేను కూడా అదే అనుకుంటున్నాను. Thank you.
ఏది ఏం చోటు యువరాణి? నాకేం అర్థం కావట్లేదు. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది యువరాణి. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఏం జరుగుతోంది? పునీతమైన కత్తి ఇంతకాలం సాతాన్ చేతిలో ఉంది. అందుకని ఆ దేవుడు చాలా కోపంలో ఉన్నాడు. ఇప్పుడే అంతటికి ఒక ముగింపు వచ్చింది. ఇలా చూడు, నా రాజ్య ప్రజలను కాపాడడం కోసమే నేను ఈ కత్తిని సాధించాను. అదే జరిగింది యువరాణి, అంతా చాలా బాగా జరిగింది. ఇది టెంపస్ క్వాండమ్, టెంపస్ ఫుటోరస్. ఇంతకుముందు ఈ చోటు ఎలా ఉందో ఇప్పుడు అలాగే మారింది. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు ఇంత దూరం వచ్చారు, ఇంతకు మించి కూడా దారి వెతుక్కోండి. ఇక మీదట అన్నీ సరిగానే జరుగుతుంది. దుష్టశక్తులు పోయి దైవశక్తులు వచ్చింది. తప్పకుండా మీ ఎండోరాకి మీరే మళ్ళీ యువరాణి అవుతారు. ఆ తర్వాత మీ ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా జీవిస్తారు. అది ఒక ఆత్మ, మనకి దారి చూపించేదని కూడా చెప్పొచ్చు. మరి ఆత్మ మీతో ఇంతకు మించి మనం ఎటు వెళ్ళాలో ఏమన్నా చెప్పిందా? నాతో రా, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఈ పైన సాగుతూనే ఉంటుంది. Thank you.
Thank you.